తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలో రాజకీయ దాడులు అర్ధరాత్రి భగ్గుమన్నాయి. విజయోత్సవ వేడుకలను చేసుకుంటున్న టీడీపీ నాయకులపై వైసీపీ నాయకులు దాడి చేశారంటూ 786 రవి ఆరోపించారు. టీడీపీ విజయాన్ని ఓర్వలేక వైసీపీకి చెందిన కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి మారణాయుధాలతో దాడి చేశారని 786 రవి తెలిపారు. ఈ దాడులలో రాకేష్ అనే టీడీపీ కార్యకర్తకు తీవ్రంగా గాయాలయ్యాయి. నిందితులపై కేసు నమోదు చేసి డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి, సీఐ జగన్మోహన్రెడ్డి, ఎస్ఐ శ్రీకాంత్ దర్యాప్తు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పి సూలూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం చిల్లకూరు గ్రామానికి సంబంధించిన టీడీపీ కార్యకర్తలు ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత సాయంత్రం 6 గంటలకు ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత ఆ విజయోత్సవాన్ని సంతోషంగా చేయాలని సంబరాలు చేసుకుంటున్న సమక్షంలో అక్కడ అదే చిల్లకూరు గ్రామానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి ఓర్వలేక టీడీపీ గెలుపుని ఓర్వలేక 30 మందిని అతనితో పాటు తీసుకొని వెళ్ళి మారణాయుధాలతో పాటు అతనితో పాటు తీసుకొని వెళ్ళి వీళ్ళు మన ఊరిలో టీడీపీ గెలిచింది అని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారు, వీళ్ళని కొట్టండ్రా నరకండ్రా అని చెప్పి తెలివేటుగా రాకేష్ రెడ్డి తండ్రి మీద అతను మారణాయుధంతో సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి మొదటగా వాళ్ళ తండ్రిని కొట్టడం జరిగింది. మరి అదేవిధంగా ఓళ్ళు తండ్రిని కాపాడే ఇదిలో రాకేష్ రెడ్డి వెళ్ళి కాపాడేదానికి ముందుకెళ్తే రాకేష్ రెడ్డి మీద కూడా 30 మంది వ్యక్తులతో అతను మారణాయుధాలతో దారుణంగా కొట్టేయడం జరిగింది. మరి దాని విషయం మీద మేము పోలీస్ డిపార్ట్మెంట్కి పోలీసు అక్కడ స్థానిక ఎస్ఐకి మరి డిఎస్పీ గారికి సిఐ గారికి అందరికి కూడా ఫోన్లు చేసి ఇంత అన్యాయం జరుగుతూ ఉంది అక్కడ వాళ్ళకి రక్షణ కల్పించండి అని అంటే పోలీసులు అక్కడికి వెళ్ళి చోద్యం చూస్తూ మరి వాళ్ళ కానిస్టేబుల్ని కొడుతున్నా కూడా వాళ్ళని కానిస్టేబుల్ని కొడుతున్నా కూడా చూసి చూడనట్టు వాళ్ళు ఆ విధంగా దాన్ని చూసి చూడనట్టు వాళ్ళు సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తికే సపోర్ట్ చేస్తూ మరి ఆ యొక్క పేషెంట్లను దెబ్బలు తిన్న వాళ్ళని హాస్పిటల్కి కూడా పానీయకుండా అంబులెన్స్కి అడ్డంగా నిలబడుకొని ఆ సత్యనారాయణ రెడ్డికే వాళ్ళు గాయపడిన వ్యక్తుల్ని టీడీపీ కార్యకర్తల్ని వాళ్ళు పానీయకుండా కూడా సత్యనారాయణ రెడ్డికే సపోర్ట్ చేశారు. ఇవన్నీ కూడా పై అధికారులు విచారించి పోలీసులు మరి అదేవిధంగా సత్యనారాయణ రెడ్డి చేసిన అరాచకాన్ని పోలీసుల వాళ్ళు దాన్ని మేము ఆ యొక్క అన్యాయం జరుగుతున్నా కూడా దానికి సత్యనారాయణ రెడ్డికే సపోర్ట్ చేసి వాళ్ళకి అతనికే ప్రొటెక్షన్ ఇస్తూ ఇక్కడ గాయపడిన వ్యక్తులను కూడా హాస్పిటల్కి పానీయకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టిన పోలీసు వాళ్ళ మీద కూడా చట్టపరంగా ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మేము మా ఎమ్మెల్యే గారికి మా పెద్ద ఆయనకి మరియు అదేవిధంగా ఈ పార్టీ అధిష్టానానికి కూడా ఈ యొక్క విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకుని వెళ్తాం. ఖచ్చితంగా సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి రౌడీని మరి అదేవిధంగా ఈ యొక్క పోలీసు వారు ఆయనకి వత్తాసి ఇంకా వైసీపీ ప్రభుత్వం మత్తులోనే ఉండి వాళ్ళకి వత్తాసి పలికిన అధికారుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ యొక్క విషయాన్ని ప్రస్తుతం తెలియజేస్తా ఉన్నాను. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్, నెల్లూరు.